నేను మీకు అండగా ఉంటాను. అలాగే తుంగభద్ర నది పారిశ్రామిక కాలుష్యం జరుగుతూ ఉంది మనకి. ఈ కాలుష్యం ఎలా తీయాలి? అన్ని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిశ్రమలు ఇవన్నీ. ఈ కాలుష్యం నీళ్ళని ఈ కాలుష్యం మన వనరుల్ని పాడు చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేన ముఖ్య సిద్ధాంతం కూడా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి సంస్థానం. దానికోసం నేను మీకు చెప్తున్నాను, తుంగభద్రని కాలుష్యం అభిదాం. పెద్దలు టీజీ వెంకటేష్ గారి పరిశ్రమలే కాలుష్యాన్ని వెదజల్లుతున్న తుంగభద్రలో. వారికి తెలియజేస్తాం, టీజీ వెంకటేష్ గారి పెద్దలు పెద్దలకి ఒప్పించి కాలుష్యాన్ని ఆపుదాం, తెలియజేస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప, ఎందుకంటే చాలా సార్లు కర్నూలు నుంచి వచ్చి తుంగభద్ర కాలుష్యం చూడు, పారిశ్రామిక కాలుష్యం చూడంటే నాకు చాలా సార్లు వచ్చి తిరుగుదాం అనుకుంటే, నేను డ్రామాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలా, మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ఒక ధర్నా చేసాం, కొంతమందిని తిట్టేసి వెళ్ళిపోవడానికి రాలా. తుంగభద్ర కాలుష్యం ముఖ్యంగా పెద్దలు, తెలుగుదేశం నాయకులు, రాజ్యసభ సభ్యులు, టీజీ వెంకటేశ్వర పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నాయి అనేది పదే పదే అందరికీ తెలిసిన విషయమే. అది వారికి ఎంత కాలుష్యం జరుగుతుందో వారికి తెలియజేసి, ప్రజలు ఎంత నష్టపోతారో తెలియజేసి ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఆవేశంతో మాట్లాడట్లేదు, చాలా బలమైన లోతైన ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాను. పరిశ్రమల కాలుష్యాన్ని ఆపుతాను తుంగభద్రలో, నేను మీకు ఈ మాట వేసి చెప్తున్నా. అలాగే రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, రాయలసీమకి ఇంతమంది ముఖ్యమంత్రులైనా ఎందుకు రాయలసీమ ఇంకా వెనుకబాటుతూనే ఉండాలి? రాయలసీమని అందరూ ఉన్న నాయకులందరూ వారి సొంత లాభానికి, వారి బలం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. కానీ ఇంతమంది యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఎలాంటి చదువులు చెప్తే ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి స్కిల్ సెంటర్స్ వస్తే చదువులు వస్తాయి? ఎయిర్పోర్ట్ కట్టారు, ప్రయోజనం ఏంటి? పవన్ కళ్యాణ్ దిగడానికి ఎయిర్పోర్ట్ పెట్టింది ఇక్కడ, పరిశ్రమలు ఎక్కడ? ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తే కూడా రాయలసీమ ఇంకా వెనుకబాటిన ప్రాంతం అంటే చాలా సిగ్గుచేటది. నేను మీకు చెప్తున్నాను, నేను రాయలసీమలో పుట్టల, కానీ రాయలసీమ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. ప్రమాణం చేసి చెప్తున్నాను మీకు, రాయలసీమ అభివృద్ధి, రాయలసీమలో ఫ్యాక్షనిజం పోవాలన్నా, రాయలసీమలో రౌడీజం పోవాలన్నా, రాయలసీమలో ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఆడపడుచుల మాన సంరక్షణలో బాగుండాలన్నా జనసేన సాధించగలుగుతా. దమ్ము ధైర్యం జనసేనకే ఉన్నాయి. ఎందుకంటే మార్పు కావాలని కోరుకునేవాడు పెద్ద పెద్ద నాయకుల్ని తీసుకొస్తే మార్పులు రావు. పాతికేళ్ళ 30 ఏళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి రాయలసీమ కోట అవినీతి కోటలు బద్దలు కొట్టిద్దాం, కష్టంగా ఉంటుంది, భయపెడతారు. నిన్న గుంటూరులో మన ప్రచార రథాల మీద రాళ్ళు ఇసిరేసినట్టే, మన వాళ్ళ మీద డబ్బులు కొట్టినట్టే మర్చిపోలా. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, మా కార్యకర్తల మీద కానీ, మా ఆడపడుచుల మీద కానీ, మా జన సైనికుల మీద కానీ చిన్నపాటి కేసులు వేసినా, దాడులు చేసినా, రాళ్ళు విసిరినా వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం,
నేను రాయలసీమలో పుట్టలేదు కానీ రాయలసీమ స్ఫూర్తి ఉన్నవాడిని, రాయలసీమ ఆత్మను అర్థం చేసుకున్నవాడిని, రాయలసీమ రాగి సంకటి తిన్నవాడిని మర్చిపోకుండా సంగతి. మీలాగా నేను పెద్ద పెద్ద ముఠాలు లేవు, కిరాయి ముఠాలు లేవు నా దగ్గర, కానీ నా కోసం ప్రాణం ఇచ్చే రోడ్డు మీద పిలిపిస్తే ప్రాణించే జన సైనికులు ఉన్నారు నాకు, అది మర్చిపోకండి. ఈ రోజున ఏ మూలకెళ్ళినా అనంతపురంలో ఇన్ని లక్షల మంది జనం, ఈ రోజున ఇంతమంది, మొన్న రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే అన్ని 10 లక్షల మంది ఎందుకు వస్తున్నారంటే మార్పు కావాలి, ఈ అవినీతి నిండిపోయిన వ్యవస్థ మారాలి. నాకు భయాలు లేవు. 2019లో, 2024లో, 2030లో ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నేను అంటలా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మళ్ళీ నేనే రావాలి, తర్వాత మా అబ్బాయి రావాలి అని అంటలా, నేను మీ జీవితాలు బాగుండాలి అని చెప్పి నేను రాజీయ గారికి వచ్చిన వాడిని. దానికి మీరు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా, ప్రభుత్వంలో కూర్చోబెడతారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. కానీ మీరు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇంట్లో వాడు ఒకడు, మీ ఇంటిలో వాడు ఒకడు, మీ అన్న ఒకడు, మీ తమ్ముడు లాంటి వాడు, మీ బిడ్డ లాంటి వాడు మీకోసం చచ్చిపోవడానికి పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. సేవ చేస్తాడు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ముఖ్యమంత్రిలాగా పరిపాలిస్తాడు, అవినీతి అంతమంది ఇస్తాను. మీరేమి ఇవ్వలేదు, సామాన్యమైన సైనికుల్లో పనిచేస్తాను మీకోసం. అవినీతి ఎక్కడుంటే, అన్యాయం ఎక్కడుంటే మీకోసం నేను గల విప్పుతాను. నాకు ఓటమి భయాలు లేవు, నా మనసులో ఉన్నదల్లా మార్పు రావాలి, మనిషికి స్వేచ్ఛ ఉండాలి. మా కులస్తులు ఉంటేనే రాజ్యం బాగుంటుంది, మా కులస్తులు ఉంటేనే మాకు వ్యాపారాలు బాగుంటాయని చెప్పి అస్తవ్యస్తంగా రాజకీయ వ్యవస్థను తయారు చేస్తే కులాల గోడల్ని బద్దలు కొట్టడానికి నేను వచ్చాను. అందుకనే నాకు ఒక కులాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయడానికి రాలా, ఒక ప్రాంతాన్ని నమ్ముకొని వచ్చి రాజకీయం చేయడానికి రాలా. అందుకని నేను మీకు చెప్తున్నాను,